నా ఫోన్ వాయిస్ వింటే అందులో ఎక్కడైనా బెదిరించినట్టుంది అని నేను అప్పుడే ప్రస్తావించాను ఆయన మాట్లాడిన దాంట్లో కుటుంబ సభ్యుడు కాబట్టి అడిగారు వెటకారం చేశారు కానీ అందులో అయితే బెదిరింపు లేదు బెదిరించింది వాళ్ళ తమ్ముడు దాడి చేసింది వాళ్ళ సోదరుడు ఆ ఇష్యూ అక్కడ వచ్చింది ఆ పాయింట్ అంటే సోదరుడు చేశాడంటే ఈయన చూసి కాకుండా ఆయన చేయరు కాబట్టినే ఇక్కడ కేసు నడిచినటువంటి పద్ధతి అయితే ఏంటంటే దానికి ఆ సోదరుణ్ణి అరెస్ట్ చేయాలి కానీ ఈయన కాదు అరెస్ట్ చేయాల్సి ఓవరాల్గా ఇక్కడ ఏంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఒక కంగారు పెట్టడం ఇంకోటి నిమ్మాడ లాంటి చోట్ల తరతరాలుగా వీళ్ళ చేతిలోనే ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాజ్యాల్లాగా నడుస్తుంది ఎట్లయితే పులివెందులలో రాజశేఖర రెడ్డి కుటుంబ మాట కాకుండా ఇంకొకళ్ళ మాట ఏం చెల్లుబాటు కాదు కుప్పంలో బాబుగారి మాట కాకుండా ఇంకోటి ఏం చెల్లుబాటు కాదు అట్లాగే ఇక్కడ ఆ విధంగా తమ కుటుంబ మాటే చెల్లుబాటు దాని దగ్గర ప్రారంభమవుతున్నటువంటిదే గొడవ అక్కడ ఫస్ట్ జరిగినటువంటి ఇష్యూస్ కానీ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ కానీ ఇక్కడ తమ గ్రిప్పు పోతుందన్నటువంటి ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలు ఆయన చేశారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయాలి సార్ కుప్పంకి ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేసి మరి ప్రత్యేకంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసిందో వైసీపీ ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా చెప్పిందో అంతకుముందు పులివెందులలో జగన్ని దెబ్బ కొట్టడం కోసం బీటెక్ రవి సతీష్ ఇట్లాంటి వాళ్ళకి తోడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి తెలుగుదేశం ఎట్లా చేసిందో అట్లాంటి ఎత్తులు పై ఎత్తుల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయం మధ్యన అరెస్ట్ అయినటువంటి అచ్చన్నకి బెయిల్ వచ్చాక ఆయన తాజాగా విడుదలయ్యారు ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తీవ్రంగా పోరాడదామన్నటువంటి పిలుపు కూడా ఇచ్చారు